అందరికీ ప్రైజ్ లాడండి. ప్రభునామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ శుభదినం దేవుడు మనతో మాట్లాడ ఉద్దేశించినటువంటి చక్కటి లేఖనాలను మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాం. దయచేసి చిన్న ప్రార్థనతో దేవుని మాటలు విందాం. సర్వాధికారి అయిన తండ్రి, సకలాశీర్వాదములకు కారకుడవైన యేసయ్య, నీ శక్తిగల నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నాయనా, ఈ శుభదినము తండ్రి నీ మాటల కొరకు మేము సిద్ధపడి ఉండగా, నీ మాటలు వింటే ప్రభు మాకు విశ్వాసం కలుగుతుంది, నీ మాట వింటే ఆశీర్వాదం కలుగుతుంది. సమస్త ఈవులు నీ మాటలలో ఉన్నాయి కనుక ప్రభు, ఇదిగో నీ మాట బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, ఆదరిస్తుంది, బలపరుస్తుంది కనుక నీ మాటలలో ఉన్న గొప్ప సారాన్ని గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించి వాక్యము ద్వారా మాతో మాట్లాడి కృప చూపమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రిలరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొంత సమయం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు పుస్తకం 16:11 చదువుకుందాం. మొదటి సమూయేలు పుస్తకం 16:11 చదువుకుందాం. నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయాని అడుగగా, అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలిపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా. దేవునికి మహిమ కలుగునిగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్న ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను గురించి మనం ధ్యానం చేసుకుందాం. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఉన్న మంచి మాటను మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు యెషయా ఇంటికి వచ్చిన తరువాత మరి ప్రభు ఆజ్ఞాపించినట్లుగానే మరి దేవుని యొక్క మరి ఆజ్ఞను పొందుకొని యెషయా ఇంటిలో ఉన్నటువంటి తన కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించమని ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఈ సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వచ్చిన తర్వాత అందులో ఈ విషయాన్ని చెప్పగానే వెంటనే యెషయా తన కుమారులందరినీ కూడా మరి అక్కడికి పిలిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఈ 5వ వచనం మొదలుకొని ఈ వచనాలన్నింటిలో మనకు కనబడుతూ ఉంది. అయితే బలియర్పణ అర్పించడానికి వారిని శుద్ధీకరించాలని, రాజుగా అభిషేకించడానికి ప్రభు ఆ ఇంటిలో ఒకరిని ఎన్నుకున్నాడని మరి ఈ విషయాలన్నీ కూడా యెషయాకి తెలియపరిచిన సందర్భాన్ని గురించి మనము ఈ సందర్భంలో ధ్యానిస్తూ ఉంటాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి రాజుగా అభిషేకించటానికి ప్రభు ఇష్టపడినటువంటి వాడు యెషయా కుటుంబంలో ఒకరు ఉన్నారని తెలిసినప్పుడు మరి ఒక్కొక్కరుగా వారి కుమారులందరూ కూడా మరి ఆ స్థలానికి రావటం మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఏలియాబును, తర్వాత అంత మాత్రమే కాకుండా అబినాదాబును, అలాగనే షమ్మాను, ఒకరి వెనకాల ఒకరు ఈ యెషయా కలిగినటువంటి కుమారులందరూ కూడా ఆ స్థలంలోనికి రావటం, నిలబడి ఉండటం మనం చూస్తూ ఉంటాం. అయితే సమూయేలు ఇతడే దేవుడు అభిషేకించిన వాడు అని అనుకుంటాడు. వెంటనే ప్రభు మరలా ఇతడు కాదు, ఇతను నేను త్రోసివేసి ఉన్నానని చెప్పి ఒకరిని ఒకరినిగా 7 కుమారులను కూడా అక్కడికి పిలిపించటం మనం గమనిస్తూ ఉంటాం. ఈ దినాన దేవుడు మనకి తెలియపరుస్తున్న ఈ మాటలలో ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే, ఇలాగూ 7 కుమారులు కూడా 7 కుమారులు ఆ స్థలానికి వచ్చి నిలబడినప్పుడు మనుషులు మరి పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాంతరంగాలను లక్ష్య పెడతాడనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉండగా, ఆఖరికి 7 కుమారులు అక్కడికి వచ్చారు. రాజుగా ఎవరిని ఎంపిక చేసుకోవాలనుకున్నాడో ప్రభు అని ఈ సమూయేలు చూస్తూ ఉన్నాడు, జనులు చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వారిలో మరి ఎవరిని కూడా ప్రభు ఎంపిక చేసుకోలేనట్లుగా మనకు కనబడుతుంది. గమనించండి, చివరిగా సమూయేలు ప్రవక్త తన తండ్రి అయినటువంటి మరి యెషయాని అడుగుతున్న సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం చదువుకున్న సందర్భం అది. ఇంత మాత్రమే, ఇంతమంది కుమారులే మీకున్నారా, ఇంకా ఎవరు లేరా అని అడుగుతున్న సందర్భంలో యెషయా బదులిస్తున్నటువంటి సమాధానం ప్రతి దేవుని బిడలారా గమనించండి. నీ కుమారులందరిలో ఇక్కడనే ఉన్నారా అని యెషయాని అడుగగా, అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. గమనించండి, ఈ యెషయాకి కడిగినటువంటి 7 కుమారులు వచ్చారు, ఇంతమంది ఉన్నారా, ఇంకా ఎవరు లేరా అని సమూయేలు ప్రవక్త అడిగినప్పుడు ఇంకొకడు చివరివాడు, చిన్నవాడు, కడసారివాడు, గొర్రెల్ని కాసేవాడు ఉన్నాడు అని తండ్రి సమాధానం చెప్తున్నట్లుగా మనకి సందర్భంలో కనబడుతుంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా,
మరి రాజుగా అభిషేకించడానికి ప్రభు ఎన్నుకున్న వ్యక్తి మరి యెషయి ఇంటిలోనే ఉన్నాడని తెలిసినప్పుడు తన యెషయి తన కుమారులందరినీ కూడా సిద్ధపరిచి తీసుకొని వచ్చాడు. కానీ దావీదును నిర్లక్ష్యం చేశారు. దావీదును గురించి ఈ యెషయికి ఉన్నటువంటి భావన తక్కువైనదే ఉండొచ్చు. ఎందుకంటే అతడు కడసారి వాడు, చిన్నవాడు, గొర్రెల్ని కాసుకునేవాడు, అందరికన్నా కూడా కొంచెం అన్ని విద్యల్లోనూ వాటిలోనూ వెనకాల ఉన్నవాడు అయ్యుండొచ్చు. తండ్రే నిర్లక్ష్యం చేసి ఇతడి ద్వారా ఏమన్నా యూజ్ ఉందో లేదో అనుకుని ఉండొచ్చు. లేకపోతే అసలు దేవునికి ఇటువంటి వాడు అవసరమా అనుకుని ఉండొచ్చు. లేకపోతే ఆ స్థలానికి అసలు ఆ కుమారుణ్ణి తీసుకొని రాకుండా ఉన్నాడు అంటే అంత నిర్లక్ష్య పెట్టబడినటువంటి స్థితిలో దావీదు ఉండి ఉండవచ్చు. ప్రే దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాటల్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్న విషయాన్ని చాలా చక్కగా మరి దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక జ్ఞాపకం చేసుకోండి. అయితే యెషయి మరి తన కుమారుడైనటువంటి దావీదు కడసారి వాడిగా, చిన్నవాడిగా, ఎన్నిక లేనివాడిగా, గుర్తింపు లేనివాడిగా, అంత మాత్రమే కాకుండా అతను గొర్రెలు కాసుకునేవాడిగా ఉన్నాడని నిర్లక్ష్య స్వభావం అతని మీద ఉండొచ్చు. అయితే ప్రభు మాత్రం దావీదునే ఎన్నుకున్నాడు, దావీదునే కోరుకున్నాడు. ఇతడు నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడని, నా చిత్తాన్ని జరిగించగలిగినటువంటి మనుష్యుడని ప్రభు అతన్ని ఎన్నుకొని ఇతడే నేను ఏర్పరచుకున్నటువంటి వాడు, ఇతన్ని అభిషేకించమని మరి సమూయేలు ప్రవక్తతో చెప్పటం మనం ఈ సందర్భంలో చూస్తాం. ప్రే దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాటలు ఈ దినాన ప్రభు మనకి ఎందుకు తెలియపరుస్తున్నాడు అంటే ఒక కన్న తండ్రి కుమారుణ్ణి తనని తనకున్నటువంటి మరి సామర్థ్యాలను తనకు కలిగినటువంటి వాటిని పక్కన పెట్టేసి ఒక తండ్రిగా ఉన్నటువంటి యెషయే కుమారుణ్ణి నిరాకరించినట్లుగా మరి మనము ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియులారా మీరు కూడా మీకు కలిగిన స్థితిని బట్టి తల్లిదండ్రులే లేకపోతే మీరు అనుకున్న వారే, లోకమే, పరులే అందరూ మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారేమో, మీరెందుకు ఇంకా పనికిరారు అని అనుకుంటున్నారేమో, ఈరోజు ప్రభు దావీదును ఎన్నుకున్నట్లుగా నిన్ను ఎన్నుకొనుగాక. ఆయన పని కొరకు దేవుడు ఎన్నుకోవాలంటే మనుష్యులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారు, మన ప్రభు హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుడు హృదయానుసారుడైన మనుష్యునిగా గుర్తించి దావీదును ఎన్నుకున్నాడు. గొర్రెల కాపులో నుంచి తీసి రాజుగా అభిషేకించి ఆయన మహిమ కొరకు మరి ఒక మంచి సింహాసనాన్ని ఇచ్చి దావీదును దేవుడు అభిషేకించి వాడుకున్నాడు. ప్రే దేవుని బిడ్డలారా గమనించండి, దావీదును జనులందరూ ఎలాగో చూశారు అంటే గొర్రెల కాపరిగా చూశారు. తండ్రి కూడా ఎలా చూశాడంటే ఒక అసమర్థునిగా చూశాడు. తండ్రి కూడా ఒక చిన్నవానిగా, కడసారి వానిగా, అతనుకున్న స్థితి చాలా తక్కువగా తండ్రి కూడా చూసి ఉండొచ్చు. అతను కలిగిన తల్లిదండ్రులు లేకపోతే బంధుమిత్రులు అందరూ అతన్ని తక్కువ వాడిగా చూసి ఉండొచ్చు. కానీ ప్రభు అతన్ని ఎలా చూశాడు అని అంటే ఇశ్రాయేలు సింహాసనం మీద రాజుగా ఉండటానికి మరొక గొప్ప యోగ్యుడైనటువంటి వానిగా దావీదును చూశాడు. దేవునికి మహిమ కలుగునిగాక. ప్రే దేవుని బిడ్డలారా నీవు నిరాకరించబడిన స్థితిలో ఉన్నావేమో, నీవు కూడా చిన్న చూపు చూడబడుతున్నావేమో, అందరూ నీకున్న స్థితిని బట్టి తక్కువ అంచనా వేస్తున్నారేమో, అందరికీ నీవు ఎందుకు పనికిరాని దానిగా వానిగా కనబడుతూ ఉన్నావేమో, ఈరోజు ప్రభు నిన్ను బలపరచడానికే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నిరుత్సాహపడవద్దండి. దేవుని సన్నిధిలో ఉన్న మీరు ఈ మాటలు వింటూ ఉండగా నిరుత్సాహంలో నుంచి బయటికి రావాలనే ప్రభు విశ్వాసంతో నీవు దేవుని మాటలను అంగీకరించాలనే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదును అందరూ నిరాకరించినా ప్రభు అంగీకరించాడు. అతనిలో ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిని ప్రభు చూశాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగినటువంటి ఒక గొప్ప యోగ్యుని ప్రభు చూశాడు. ఈరోజు నీ స్థితిని చూసే దేవుడు కాదు, నీ భవిష్యత్తును చూస్తున్నవాడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రే దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అనేక మంది వ్యక్తుల్ని మనం చూసినప్పుడు వారు చాలా మంది లోకులు, పరులు అందరూ కూడా వారి స్థితిని చూసి చాలా తక్కువ అంచనా వేశారు, వారిని గురించి ఒక ముద్ర వేశారు. కానీ ప్రభు వారి ముద్రను మార్చి వారిని ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించినట్లు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. గమనించండి, మనం గమనించినట్లయితే శారా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన పుస్తకంలో తల్లి శారాను మనం గమనించినట్లయితే జనులందరూ కూడా శారాను ఎలాగో చూశారు అని అంటే ఆమెను ఒక గొడ్రాలిగా చూశారు. శారా దినములు పైబడుతూ ఉన్నాయి, మృతతుల్యమైన శరీరముతో ఉంది, ఆమెకి పిల్లలు లేరు, మరి అబ్రహాము దంపతులకు బిడ్డలు లేకపోవడంతో శారాను అందరూ ఒక గొడ్రాలిగా చూశారు. గొడ్రాలుగా చూసి శారాను చూసిన వారు కొంతమంది
మరి నిరుత్సాహపరిచి ఉండవచ్చు, కొంతమంది ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. అందుకే షారా కూడా మరి అనవసరమైన నిర్ణయము తీర్మానము తీసుకొని అబ్రహాముకి హాగర్ని ఇవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. గమనించండి, ఆమె అటువంటి నిర్ణయం చేసింది అంటే వెనుకాల సూటిపోటి మాటలు, లేకపోతే తనకి ఇక పిల్లలు పుట్టరు అని ప్రజల అపనిందలు అవమానాలు ఎన్నో ఎదుర్కొని ఉండొచ్చు. షారాని అందరూ గొడ్రాలిగా చూశారు. ప్రే దేవుని బిడ్డలరా, మన ప్రభు దర్శిస్తే షారాను ఎలాగో చూశాడో తెలుసా? ఆమెను జనములకు తల్లిగా చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. షారాను జనములకు తల్లిగా ప్రభు చూశాడు. చూసి దేవుడు అలాగూ చేశాడు. గమనించండి, ఆది కాండంలో మనకి విషయాలు 17:16 మనం చూసినట్లయితే షారా ఈమె ఇక నుంచి షారాయి అనబడదు. ఈమె పేరు షారా. ఈమెని అనేక జనములకు తల్లిగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, జనముల రాజులు ఈమె గర్భములో నుంచి వస్తారు అని చెప్పి షారాను ప్రభు ఆశీర్వదించాడు. అంటే ప్రజలందరూ గొడ్రాలిగా చూశారు షారాని, కానీ షారాలో దేవుడు ఏం చూశాడంటే జనములకు తల్లిని చూశాడు. ప్రే దేవుని బిడలారా, మన దృష్టి వేరు, ప్రభు దృష్టి వేరు. మన తలంపు వేరు, ప్రభు తలంపు వేరు. ఈరోజు లోకమంతా వేస్తున్న ముద్ర వేరు, ప్రభు మనకిస్తున్న గుర్తింపు వేరు. ఈరోజు గమనించండి, ఈ మాటలు వింటున్న వారిలారా, మీరు కూడా నిస్సహాయపు స్థితిలో ఉండి మిమ్మల్ని అందరూ తృణీకరించినటువంటి స్థితిలో ఉన్నారేమో, ఇక ఎందుకు పనికిరారని అంటూ ఉన్నారేమో. ఈ మాటలు నిన్ను ఎంతైనా బలపరిచేవిగా ఉంటాయని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అనేటువంటి భక్తుడు, మరి అతను కలిగినటువంటి చక్కటి దర్శనాలు, ప్రభు ఇచ్చేటువంటి దర్శనాలు, మరి కలలు, అవి అనేకమైనవి అతను కలిగినటువంటి సహోదరులతో పంచుకుంటూ ఉన్నప్పుడు పగటు కలలు కనేటువంటి వాడిగా అతన్ని అన్నారు. తీసుకొని వెళ్ళి గుంటలో పడవేశారు, ఇష్మాయిలకు అమ్మివేశారు, రకరకాలుగా చిత్రహింసలు పెట్టారు. తర్వాత ఐగుప్తులోనికి ఒక బానిసలాగా వెళ్ళినటువంటి ఈ యొక్క యోసేపును ప్రజలందరూ కూడా ఒక బానిసగా చూశారు. అతడు ఎందుకు పనికిరాని వాడిగా, అతడు తృణీకరించబడిన వాడిగా మరి చూసి అందరూ కూడా అతనికి ఒక ముద్రను వేసి ఉండొచ్చు. చెరసాల పాలయ్యాడు, చెయ్యని నిందలకు నిర్హేతుకంగా మరి అతడు అనవసరంగా చెరసాల పాలయ్యాడు. నిష్కారణంగా అనేకమైన శ్రమలను అనుభవించాడు. గమనించండి, అందరూ అతనిలో బానిసను చూశాడు, కానీ యోసేపులో ప్రభు ఏం చూశాడంటే ఒక గొప్ప ప్రధానిని చూశాడు. దేవునికి మహిమ కలుగునిగాక. గొప్ప ప్రధానిని యోసేపులో చూశాడు. ప్రే దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్న ప్రియులారా, ఈరోజు మనకు కలిగిన స్థితిని బట్టి అందరు ఇక్కడితో మనల్ని ఇంతవరకే అన్నట్లుగా చూస్తున్నారేమో, కానీ ప్రభు నిన్ను చూస్తే ఎంత ఉన్నతమైన తలంపో తెలుసా? ప్రభు యొక్క ఆలోచనలు ఎలాగుంటాయో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, భూమికి పైన ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నవో మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు, మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఉన్నతముగా ఉన్నాయని ప్రభు యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నిన్ను నన్ను చిన్న చూపు చూసే దేవుడు కాదు. లోకులందరూ మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారా? ఈరోజు ప్రభు దృష్టిలో నిన్ను గొప్ప వాణిగా దానిగా చూస్తున్నాడు. అలా ఉండాలనేదే ప్రభు చిత్తము, కోరిక అయ్యున్నది. కనుక ఈ మాటలు నిన్ను ఆదరించడానికే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏ విషయం చేతనైనా కలవరపడకండి, కన్నీరు పెట్టకండి. ప్రజలు పెట్టినటువంటి ఆ నిందలు అవమానాలు చూసి కృంగిపోవద్దండి. ఈరోజు నీలో కూడా గొప్ప కృపను దేవుడు చూస్తూ నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలపాలని ప్రభు వాంఛిస్తూ ఆశిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దావీదులో దేవుడు రాజును చూసినటువంటి వాడు, మరి యోసేపులో గొప్ప ప్రధానిని చూసినటువంటి వాడు, షారమ్మలో ఒక గొప్ప జనములకు తల్లిగా చూసినటువంటి వాడు. ఇంకా భక్తుల జీవితాలు మనం గమనిస్తే అనేక మంది వారి స్థితి కొద్దిదే అనుకున్నారు, ప్రజలు కొద్దిదే అనుకున్నారు, కానీ గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. హృదయ స్థితిని ప్రభు చూశాడు. అంత మాత్రమే కాదు, కృత నిబంధన పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్లో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. అయితే తన శిష్యులైనటువంటి పేతుర్ని మనం గమనించినట్లయితే చింపిరి జుట్టుతో, మాసిపోయినటువంటి గడ్డముతో, మరి ఆ నడుముకు చిన్న బట్ట కట్టుకొని, మరి చేపలు కడుగు మరి పట్టుకుంటూ వలలు వేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని చూసి అందరూ ఒక చేపలు పట్టుకునే ఒక చేపలని పట్టుకునేటువంటి జాలరిగా చూశారు. అందరూ అతన్ని అలాగ ఒక మత్స్యకారునిగా చూశారు. ప్రే దేవుని బిడ్డలారా, ప్రభు పేతురుని ఎలాగో చూశాడో తెలుసా? ఒక శిష్యుల్లో ప్రథమునిగా చూశాడు, శిష్యులలో ఉన్నతమైన వానిగా చూశాడు. ఆయన సన్నిధిలో ఉండి ఒక గొప్ప సువార్తికునిగా, అపోస్తలునిగా, అంత మాత్రమే కాదు ఒక గొప్ప హతసాక్షిగా ప్రభు అతన్ని చూశాడు. ఈరోజు అతడు అందరూ కూడా చేపలు పట్టుకునే వారిగా కనిపించి ఉండొచ్చు, కానీ ఆత్మనుడు పట్టే జాలరిగా ప్రభు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడి కంటికి మనం ఎంత ఉన్నతంగా కనిపిస్తున్నామో తెలుసా? పరిశుద్ధ గ్రంథం
గ్రంథంలో రాయబడి ఉంది. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందట. ఆయన సంచారంలో నీవు నేను ఉన్నాం. నువ్వే స్థితిలో ఉన్నావో ప్రభు చూస్తున్నాడు. లేయా ద్వేషించబడటం ప్రభు చూశాడు. ఆమె గర్భాన్ని తెరిచాడు. గమనించండి, గర్వంతో విర్రవిగిపోతున్న వారిని ప్రభు చూశాడు, వారిని అనగదొక్కాడు. ఈరోజు మరి వారు కలిగినటువంటి స్థితిని బట్టి వారు గర్వించిన వారిని ప్రభువే మరి అనగదీసినట్టుగా, వారిని తగ్గించినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఉంటారో వారిని ప్రభువే హెచ్చించినట్లుగా కూడా చూస్తున్నాం. ఈ శుభవేళ దేవుని మరి యందు మాటలు యందు విశ్వాసం ఉంచుతున్న ప్రే దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు మన దేవుని కంటికి మనం ఎంత ఉన్నతమైన వారం. షారాను అభిషేకించి ఆశీర్వదించి గొప్ప జనములకు తల్లిగా చేసిన దేవుడు, యోసేపును ప్రధానిగా చేసిన దేవుడు, దావీదును రాజుగా చేసినటువంటి దేవుడు, మరి పేతురు గారిని ఒక ఉన్నతమైన దేవుని పని కొరకు సాధనంగా వాడుకున్న దేవుడు నిన్ను నన్ను ఎందుకు వాడుకోడు? ఎందుకు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలిపడు? ఈరోజు నీ స్థితి కొద్దిదై ఉండొచ్చు, నీ పరిస్థితి కొద్దిదై ఉండొచ్చు, నీ స్థితిగతులన్నీ తక్కువై ఉండొచ్చు, కానీ ప్రభు దృష్టిలో నువ్వు అటువంటి వాడవు దానవు కాదని ప్రభు పేరిట మరి మీకు మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు విలువైన దానివని గుర్తించమని, విలువైన వాణిగా గుర్తించమని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక మీ స్థితిని కాదండి, మీ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, మీ భవిష్యత్తును చూస్తున్న దేవుడు. ఈ లోకం అంతా గమనించండి, ఎక్కడైనా ఎన్ని మంచి సుగుణాలు మనకు ఆ సుగుణాలన్నింటినీ పక్కన పెడతారు జనులు. ఏం చెప్తారంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే బలహీనతనే ఎత్తి చూపిస్తారు. కానీ అనే మాట ఉందంటే పక్కన ఖచ్చితంగా ఏదో గుణి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ అనే మాటను ఉపయోగిస్తారు. కానీ ప్రభు కానీ అనే మాట కాదు. అయినా సరే, నీకు ఎన్ని బలహీనతలు ఉన్నా సరే, నువ్వే స్థితిలో ఉన్నా సరే, అయినా అనే పదాన్ని ప్రభు ఉపయోగిస్తూ ఉన్నాడు. గమనించండి, ఇస్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషేని నాయకుడిగా ఎన్నుకుంటున్న సందర్భంలో మోషే 7 రకాల సాకులు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మోషే అంటాడు, ప్రభువా నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడను, మరి నేను మాట్లాడలేను. ప్రభు అంటాడు, అయినా పర్వాలేదు, ఇదిగో నేను మాట్లాడతాను, నీ అనయ్య అయిన అహరోను లేడా. అంత మాత్రమే కాదు, ఇంకా ఇలాగూ అనేకమైన విషయాలు మోషే అక్కడ మాట్లాడుతున్నట్లుగా, అయినా పర్వాలేదు, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు, నేను అబ్రహాము ఇస్సాకులకు యాకోబు దేవుడను, నేను నీకును దేవుడై ఉంటాను, నువ్వు వెళ్ళు అనే విషయాలు అనేక సార్లు అతని సాకులు అతనికి ఉన్న బలహీనతలు చెప్తూ ఉంటే ప్రతిసారి ప్రభు అతన్ని బలపరుస్తూ అయినా పర్వాలేదు అన్నట్లుగా మనకు కనబడుతుంది. గమనించండి, ఈరోజు నీకు ఏదో చిన్న బలహీనత నీలో ఉందేమో, ఆ బలహీనతను చూసి ప్రజలందరూ నువ్వు ఇదే అని ముద్ర పెట్టి నిన్ను ఆ బలహీనతనే చూపిస్తున్నారేమో. నువ్వెంత మంచిగా బ్రతికినా ఆ నిందలు ఆ మచ్చలే నీకు కనబడేటట్లుగా ప్రజలు చూస్తున్నారేమో. ఈరోజు నువ్వు ఒక్కసారి ప్రభు సన్నిధిలో కడగబడి పరిశుద్ధపరచబడి ప్రభు సన్నిధిలో నిందారహితంగా నీతిమంతునిగా బ్రతికితే, నీతిమంతురాలిగా బ్రతికితే ఆ ముద్రను కొట్టివేయగలిగిన వాడు యేసుక్రీస్తు రక్తము మరి ప్రతి పాపము నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తుంది, మనకు గొప్ప కృపనిస్తుంది, ముందున్న మచ్చలన్నింటినీ కడిగి వేస్తుంది, పరిశుద్ధమైన శ్రేష్టమైన జీవితాన్ని మరి దేవుని యొక్క కృప అనుగ్రహిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడలారా, ఈ లోకంలో నువ్వేమయ్యున్నావో అనే దాని కొరకు కాదు, ప్రభు దృష్టిలో నువ్వెంతగా దీవించబడుతున్నావో, ప్రభు యొక్క ప్రణాళికలో నువ్వేమయ్యున్నావో దాని కొరకు ఆలోచించు. నిశ్చయంగా నీ జీవితం ఫలభరితంగా ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రే దేవుని బిడ్డలారా, గమనించండి, నిన్ను ప్రజలందరూ నీలో ఉన్న అమాయకత్వాన్ని, చేతకానితనాన్ని, అంత మాత్రమే కాదు బలహీనతల్ని, అవిటితనాన్ని, ఇవన్నిటిని చూస్తున్నారేమో, నీకు ఏదో ఉన్న లోపాలను చూస్తున్నారేమో. కానీ ప్రభు నిన్ను ఒక పాత్రగానో పనిముట్టుగానో మరి ప్రత్యేకమైన సాధనంగానో ఆయుధంగానో వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన దృష్టిలో నువ్వేమై ఉన్నావో, ఆయన ప్రణాళికలో నువ్వేమై ఉన్నావో దాని కొరకు కనిపెట్టి ప్రార్థన చే. రానున్న దినములలో దావీదును అభిషేకించి రాజుగా నిలబెట్టినటువంటి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. షారా గర్భాన్ని తెరిచి అనేకుల ఎదుట జనులకు ఆశ్చర్యం కలిగించున్నట్లుగా మృతతుల్యమైన శరీరంలో నుంచి లెక్కకు విస్తారమైనటువంటి బిడ్డలను కనటానికి శక్తి పొందిన షారా జీవితం మార్గదర్శకంగా ఉన్నట్లుగా దేవుడు నీ జీవితాన్ని కూడా ఈరోజు నవ్వుల పాలవుతున్న నీ జీవితాన్ని దేవుడంత ఘనంగా నిలబెట్టునుగాక. నువ్వు అనుకున్నటువంటి వాంఛలన్నీ తీర్చి ప్రభు సన్నిధిలో నిన్ను ఘనమైన పాత్రగా ఉంచునుగాక. ప్రే దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఉద్యోగం లేదని, నీకు బిడ్డలు లేరని, జాబ్ రాదని, లేకపోతే మరి ఇంకా నువ్వు చదువులో రాణించలేవని, నువ్వు ఎక్కడ నువ్వు సక్సెడ్ అవ్వలేవని, నీకున్న స్థితి ఇంతేనని అందరూ నిన్ను కలవరపెట్టి నిరుత్సాహపరుస్తున్నారేమో, నా ప్రభు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఇలాగ ఉండవు, రానున్న దినములలో ఇదిగో నీకు ఆ ఉన్నతమైన కృపనిస్తాను, అద్భుతం జరిగిస్తానని ప్రభు చెప్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో సామెతల పుస్తకం 23:18 ఇలాగ వ్రాయబడి ఉంది, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగం కానేరదు.
నీ ఆశ భంగపరిచే దేవుడు కాదు, ఖచ్చితంగా నీ ఆశ భంగము కానేరకుండా ఖచ్చితంగా కార్యాన్ని జరిగించే శక్తిమంతుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభు యందు విశ్వాసం ఉంచండి, ఆయన మాటలను అంగీకరించండి. ఈ భక్తులను నిలబెట్టి వారి జీవితాన్ని ఈరోజు మనకు ఆదర్శంగా ఉంచినటువంటి ప్రభు కృప మనల్ని కూడా అలాగూ స్థితిలో అటువంటి కృపతో మనల్ని నడిపించి అందరి ఎదుట ఎక్కడ చిన్న చూపు చూడబడ్డామో, ఎక్కడ మనల్ని అందరూ కూడా తగ్గించి మాట్లాడుతున్నారో, ఎక్కడ మనం ఎందుకు పనికిరమ్మని ముద్రలు వేస్తూ ఉన్నారో, ఆ స్థితిలోనే ఆ సమయంలోనే అక్కడే నిన్ను హెచ్చించి అందరి కన్నుల ఎదుట నిన్ను వేడుకగా సిద్ధపరిచే కృప దేవుడు మీకు సమృద్ధిగా కలుగ చేయుడుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. తలలు వంచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తుడైన తండ్రి, సకలాశీర్వాదాలకు కారణభూతుడ, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం నాయన. నువ్వు లేఖనాల ద్వారా మాట్లాడినట్లుగా ప్రభు, ఇదిగో శారాని తండ్రి గొడ్రాలుగా చూసిన ప్రజల ఎదుట నాయన, ఇదిగో జనములకు నాయన తల్లిగా చూసినట్లుగా నాయన, ఇదిగో ప్రభు దావీదును ప్రభు శ్రేష్టమైన కృపనిచ్చి మరి గొప్ప రాజుగా చూసినట్లుగా ఇంకా భక్తుల జీవితాలను తండ్రి వారి మునుపు నిష్ప్రయోజకులే అయినా ఉన్నతమైన పని కొరకు సాధనాలుగా మీరు చూసి వాడుకొని బలపరచినట్లుగా ఈ శుభవేళ మీరు మాట్లాడారు. నిజమే నాయన, మా బలహీనతలను మాకు కలిగిన స్థితిగతులను మేము చూడకుండా విశ్వాసముతో నీవు మా యందు ఉంచినటువంటి నాయన, ఇదిగో ప్రభు ప్రణాళిక ఏమై ఉన్నదో, నీవు మా కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి గొప్ప కృప ఏమై ఉన్నదో దాని అందు లక్ష్యముంచి మేము ఈ మాటల ద్వారా ధైర్యము నుంది ప్రభు రానున్న దినములలో అలాగో ఆశీర్వాదకరంగా నిలబడే కృప మందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్లాడండి. ప్రభు మీ అందరిని దీవించునుగాక.